శాసన మండలి చరిత్రలో ఒక దుర్దినం. ఈ రోజు శాసన మండలి చరిత్రలోనే ఇవాళ ఒక దుర్దినంగా మేము భావిస్తున్నాం. అంటే విచక్షణ అధికారం అని చెప్పి గత సభలో ఏ విధంగా అయితే చైర్మన్ గారు ప్రవర్తించి వారికి కావాల్సినట్టుగా ఒక తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కార్యక్రమంలాగా నిర్వహించుకున్నారు మీరు అందరూ చూశారు. మళ్ళీ ఈ రోజు ఉదయం నుంచి అదే తంతు నడిపించారు, నడిపించి చివరికి మంత్రుల మీద దాడి చేసి ఎమ్మెల్సీలు కొట్టిన పరిస్థితి ఇవాళ సభలో చూశాం. ఎమ్మెల్సీ లోకేష్ గారు అక్కడ చర్చ జరుగుతున్నప్పుడు పోడియంలోకి తెలుగుదేశం పార్టీ సభ్యులు వచ్చి నినాదాలు చేస్తా ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు, సభను ఆర్డర్లో పెట్టండి అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ సభ్యులు కూడా వచ్చి అక్కడ మాట్లాడుతూ ఉంటే ఫోటోలు తీస్తా ఉన్నారు. లోకేష్ గారు ఈ విధంగా ఫోటోలు తీయడం చూసి నేను వేలంపల్లి శ్రీనివాస్ గారు మేమందరం కూడా ఇది తప్పు అని చెప్తా ఉంటూ ముందుకెళ్తున్నప్పుడు వేలంపల్లి శ్రీనివాస్ గారి మీద ఎండోమెంట్స్ మినిస్టర్ గారి మీద దాడి చేశారు ఎమ్మెల్సీ. ఆయన మీద దాడి చేసి ఇంకా మనం అనరాని భాషను ఉపయోగిస్తూ కొట్టడానికి ప్రయత్నించి చేసినప్పుడు అక్కడ ఒక గందరగోళమైన పరిస్థితులు ఏర్పడినాయి. తోపులాట నిజంగా సిగ్గుచేటి. ఇవాళ ఆ సభలో ఈ విధమైన ప్రవర్తన చూస్తే ఓడిపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ వారి తనయుడు లోకేష్కి కానీ ఇంకా మెచ్యూరిటీ వచ్చినట్టుగా కనిపించట్లే. లోకేష్ చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఒక పెద్దల సభకి అవగాహన లేని ఇలాంటి ఒక చిన్న వయసు ఉన్నవాడిని పంపిస్తే ఇదే విధంగా జరుగుతుందేమో సభ ఇవాళ అనిపించింది. వెనకాల నుంచి ఫోటోలు తీస్తా ఉన్నాడు, అది నిబంధనలకు వ్యతిరేకం, తీయకూడదు. ఎందుకు ఈ విధంగా మీరు రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారని వెలంబరి శ్రీనివాస్ గారు అడగడానికి వెళ్తే ఆయన మీద రవిచంద్ర గారు ఇంకా కొంతమంది ఎమ్మెల్సీలు దాడి చేశారు, ఒక మంత్రి మీద సాక్షాత్తు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం అని అడుగుతున్నాను నేను, ఏ దిశగా తీసుకెళ్తున్నారు మీరు అని అడుగుతున్నాం. పైగా యనమల రామకృష్ణుడు గారు ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు లాగా నాది కూడా 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్తారు. ఆయనంత నిపుణుడు ఈ రాజ్యాంగంలో ఎవరు లేరన్నట్టుగా ఆయనే చెప్పుకుంటూ ఉంటాడు, రూల్స్ కి రెగ్యులేషన్స్ కి ఆయన పితామహుళ్లాగా భావిస్తాడు. అలాంటి యనమల రామకృష్ణుడు గారు ఇవాళ సభని తప్పుదారి పట్టించి రూల్స్ ఉన్నా కూడా ఇవి అమలు కావు ఇక్కడ అన్నట్టుగా మాట్లాడారు. రికార్డ్స్ లో చూసుకోండి. ఆయన ఏమంటారంటే ఆ సభలో మీకు మెజార్టీ ఉంది, మీకు అక్కడ చెల్లుబాటు అవుతుంది, కానీ ఈ సభలో చెల్లుబాటు కాదు, ఈ సభలో ఏది కానేమో అని ఆ రోజే చెప్పాను నేను, ఈ రోజు కూడా చెప్తున్నాను అంటారు. అంటే ప్రజా సంక్షేమం కాదు, ప్రజా ప్రయోజనం అక్కర్లే. ఆ సభలో మీరు చేస్తే ఈ సభలో మాకు మెజార్టీ ఉంది కాబట్టి అడ్డుకుంటామని ఇవాళ కూడా సభలో యనమల రామకృష్ణ గారు చెప్పారు. దేనికోసం అడ్డుకుంటున్నారని అడుగుతున్నా, ఎందుకు అడ్డుకుంటారని అడుగుతున్నా, మీకేమాత్రం కొంచెం కూడా సిగ్గేయట్లేదా అని అడుగుతున్నా. ఆయన క్లియర్గా చెప్తున్నాడు మేము అడ్డుకుంటామని, సెక్షన్ 90 అని తీసుకొచ్చాడు. దానికి ఆ ఫ్లో మన సభాపక్ష నాయకులు సభానాయకుడిగా పెద్దలు డిప్యూటీ సీఎం బోస్ గారు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు చెప్పారు సెక్షన్ 90 ఇక్కడ అప్లికబుల్ కాదు, ఒక రోజు ముందు నోటీస్ ఇవ్వాలి అనేది సెక్షన్ 94 చెప్తోంది. ఏ విధంగా మీకు ఇది చెల్లుబాటు అవుతుందని మేమందరం మాట్లాడుతూ ఉన్నాము, ఒక అక్కడ గందరగోళమైన వాతావరణం మీరు కూడా ల్యాబీల నుంచి పై నుంచి చూస్తా ఉన్నారు. ఉంటే డిప్యూటీ చైర్మన్ గారు మైక్ ఇస్తారు, యనమల రామకృష్ణ గారు మాట్లాడతారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చప్పట్లు కొడతారు. అంటే ఆయన అనుకున్నట్టుగా ఆ బిల్లులు వ్యతిరేకిస్తున్నో లేకపోతే మరొకటో ఈ గందరగోళంలో వారు మాట్లాడేస్తారు, రికార్డులో వెళ్ళిపోతాయి. మేము అడిగాం రికార్డులో తొలగించండి అని, దానికి డిప్యూటీ చైర్మన్ గారు చెప్పిన కథ చెప్పారు తప్ప తొలగిస్తానని మాట కూడా అనలే. పోయిన సభలో ఏ విధంగా అయితే ఆనాడు ఆ చైర్మన్ గారు ప్రవర్తించారు షరీఫ్ గారు, ఈనాడు ఈ సభలో డిప్యూటీ చైర్మన్ గారు కూడా పార్టీకి అనుకూలంగా ప్రవర్తించిన తీరు మాకు అనిపించింది. చాలాసేపు అడిగాం, మేము రిక్వెస్ట్ చేశాం, ఇది కరెక్ట్ కాదు, చైర్మన్ గా మీరు సీట్లో ఉన్నారు, చైర్లో ఉన్నారు, చైర్ గౌరవాన్ని కాపాడాలని చెప్పి మా సీనియర్ మంత్రులు లెజిస్లేటర్ మంత్రి గారు కానీ మా డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అందరూ చాలాసేపు బతిమాలేదు, ఇది కరెక్ట్ కాదు, సిస్టమ్ లో తీసుకెళ్ళండి, మేము నిబంధనలు పాటించమని అడుగుతున్నాం తప్ప నిబంధనలు అతిక్రమించమని అడగట్లేదు అని అంటే యనమల రామకృష్ణ గారు లేచి మేము ఇక్కడ కానివ్వమని చెప్పాం కదా, ఇంతముందే చెప్పాం కదా అడ్డుకుంటామని. అంటే ఏంటి అంటే మీకు మందబలం ఉంది అక్కడ,
ఓటింగ్ లో మీకు ఎక్కువ ఉన్నాయన్నట్టుగా మీరు ప్రవర్తిస్తారు. ఫ్లోర్ లో మూడ్ ఆఫ్ ద ఫ్లోర్ తీసుకోమని చెప్పి 4 గంటల సేపు రిక్వెస్ట్ చేశారు నాయకులందరూ కూడా. సరే ఏది కరెక్ట్ ఎలా వెళ్దాం మూడ్ ఆఫ్ ద ఫ్లోర్ తీసుకోమంటే డిప్యూటీ చైర్మన్ గారు మూడ్ ఆఫ్ ద ఫ్లోర్ తీసుకోవాలని కూడా ఇష్టపడలే. అక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు, కేవలం తెలుగుదేశం పార్టీ ఒకటే కాదు, వైఎస్ఆర్ పార్టీ ఒకటే కాదు, బీజేపీ వారు ఉన్నారు, పీడిఎఫ్ వారు ఉన్నారు, అదేవిధంగా ఇండిపెండెంట్స్ ఉన్నారు. కనీసం వారి సభాపక్ష నాయకులకి మీ ఒపీనియన్ ఏంటని చెప్పమన్నాం, కానీ తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చి వాయిదా వేసి లోపలికి వెళ్లి చర్చించుకుని వచ్చి ప్రతిష్టంభన తొలగించడం కానీ ఏమీ చేయలే. అంటే ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా ఈ సభను అడ్డుకోవాలని ఒక దురుద్దేశంతోనే ప్రవర్తించారు. ఎందుకు వారికి నచ్చని రెండు చట్టాలు మళ్లీ వచ్చాయి, రెండు బిల్లులు వచ్చినాయి మళ్లీ చట్టం చేయడం కోసం. సిఆర్డీఏ బిల్లు కానివ్వండి, రాజధాని వికేంద్రీకరణ కానివ్వండి. ఆ రాజధాని వికేంద్రీకరణ అంటేనే వీళ్ళకి అసలు వణుకు పుట్టేస్తుంది. ఎందుకంటే వారి ఆస్తుల్ని కాపాడుకునే క్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులకి రాజధాని వికేంద్రీకరిస్తే మొత్తం అస్తిత్వం కోల్పోతాం అన్నంత భయంగా ఉన్నారు. అప్రాప్రియేషన్ బిల్లు ఇవాళ కానీ ఈ బిల్లు ద్రవ్య బిల్లు కానీ ఇవాళ ఆమోదం పొందకపోతే రేపటి నుంచి రూపాయి ఖర్చు పెట్టే పరిస్థితి ఉండదు, జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఆ విషయం తెలిసి కూడా గవర్నమెంట్ బిజినెస్ ప్రయారిటీ అని తెలిసి కూడా అడ్డుకున్న యనమల రామకృష్ణ గారు ఏమనుకోవాలి మేము? అంటే ఎప్పుడు జీవితకాలం ఆయనకు అనుకున్నట్టుగానే రూల్స్ ని నడుపుకుంటానంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి సభ ఉండదు. ఇవాళ మీ అక్కడ ఏదో మెజార్టీ ఉంది కదా అని మేము ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తామనంటే మరి మీకున్న మెజార్టీ ఎంత, అసెంబ్లీలో మాకున్న మెజార్టీ ఎంత అని మేము కూడా అడగొచ్చు. మెజార్టీ ఉందని ఏదైనా అసెంబ్లీలో ఏకపక్షంగా చేస్తామన్నామని అడుగుతున్నాం. ఇవాళ లోకేష్ గారు ఏదైతే చాలా తక్కువ స్థాయిలో ఫోటోలు తీసి అక్కడి నుంచే సోషల్ మీడియాలో అప్డేట్ చేయడం, కావాలంటే మీరు ఎవరన్నా సోషల్ మీడియా చూడండి, చూస్తే ఆ టైమింగ్ కూడా కనిపిస్తుంది అక్కడ మీకు. ఇది క్రైమ్ అని చెప్తున్నాం మేము, ఇది తప్పు, ఇది నిబంధనలకు వ్యతిరేకం. సభా హక్కుల్ని సభ్యుల హక్కుల్ని హరించడమే, సభని చులకన చేయడమే. నిబంధనలు ఏ విధంగా ఉన్నాయో చూసి ఆయన చేసిన తప్పుని రికార్డు చేసి వారిని ఏవైతే రూల్స్ అనుమతిస్తాయో ఆ అనుమతి ప్రకారం అది ఒక క్రైమ్గా నమోదు చేసి దానికి ఎలాంటి అవకాశాలు ఉంటే ఆ శిక్షలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. ఆయన మధ్యన భాష కూడా మార్చాడు, బయట మాట్లాడుతూ ఉన్నాడు. బహుశా ఎవరో చెప్పుంటారు నువ్వు ఇలా మెత్తగా ఉంటే కాదు, గట్టిగా మాట్లాడు అని చెప్పినట్టున్నారు. పీకుతారా ఇలాంటి భాష అంతా వాడుతూ ఉన్నారు ఆయన. బహుశా ఆ క్రమంలో ఏదో ఒక గలాటా సృష్టించో లేదా ఒక అక్కడ సరైన ప్రశాంత వాతావరణం లేకుండా తయారు చేసో దారుణంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలను అడ్డుకుందామనే కుట్ర దాగి ఉందని మేము ఖచ్చితంగా చెప్తున్నాం. పైగా యనమల రామకృష్ణ గారు అయితే మాకు అర్థం కావట్లే, చంద్రబాబు నాయుడు గారి ఒక స్కూలు, ఈయన ఒక ప్రిన్సిపాల్, మొట్టమొదటి నుంచి 96 ఎపిసోడ్ నుంచి తీసుకుంటే వాళ్ళకి అనుకున్నవే రూల్స్, వాళ్ళు ఏం పడితే అది మాట్లాడతారు, మిగతా వాళ్ళందరూ నిశాని వేలిముద్రలు అనుకుంటున్నారు. ఇవాళ నేను ముందే చెప్పా, ఒక మంత్రి మీద దాడి చేసి, ఎండోమెంట్స్ మినిస్టర్ మీద దాడి చేసి ఎవరైతే శాసన మండలి సభ్యులు వారిని గాయపరిచే విధంగా ప్రవర్తించారో వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏ చట్టం అయితే అవకాశం ఉంటుందో ఆ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. నువ్వు ఫోటోలు తీయొద్దు బాబు అని చెప్పడానికి వెళ్ళిన ఎండోమెంట్స్ మినిస్టర్ మీద దాడి చేయడం అంటే ఇంకా ప్రజాస్వామ్యం ఏంటి, ఈ చట్టసభలకి ఉన్న ఔన్నత్యం ఏంటి, ఎటు పోతున్నాం మనం? మరి చంద్రబాబు నాయుడు గారు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు, కొడుకు ఇదే నేర్పిస్తా ఉన్నాడు ఆయన, దగ్గరుండి దాడులు ప్రోత్సహించడం అయినా సభ్యులకు వారు చెప్తున్నది, వారు ఏం చేసినా కరెక్ట్ అనుకుంటున్నారు. నిన్నైతే గవర్నర్ గారు ప్రసంగం పెడుతుంటేనే సభలోంచి వెళ్లిపోయారు, రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు. బీఏసీలో జరిగిందోటి బయట చెప్తున్నది ఒకటి, నిన్న బీఏసీలో చాలా స్పష్టంగా సీఎం గారు చెప్పారు మీకు కావాలంటే ఎన్ని రోజులు నడుపుతాం కానీ కరోనా పరిస్థితులు ఉన్నాయని. వర్చువల్ కావాలంటారు, వర్చువల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ విధంగా వస్తుంది అంటే ఏదో రాని దానికోసం కొండ మీద కోతిని తెమ్మన్నట్టుగా అడుగుతూ ఉంటారు. వీళ్ళకి ప్రజల పట్ల కానీ ప్రజాస్వామ్యం పట్ల కానీ గౌరవం లేదు. ఇవాళ శాసన మండలి ఏదైతే జరిగిందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిరవధిక వాయిదా వేసుకుని వెళ్లిపోవడానికి ఒక వెనకాల ఒక ప్లాన్ ఉంది, యనమల రామకృష్ణ గారు వీరందరూ కలిపి ప్లాన్ చేశారని మేము భావిస్తున్నాం. దానివల్ల ఇవాళ
అప్రోప్రియేషన్ బిల్లు పాస్ కాలే పాస్ కావడమే కాదు పాస్ కాకపోవడమే కాదు కీలకమైన బిల్లు ఆరు బిల్లులు ఆగిపోయినాయి అక్కడ అంటే మీకు బాధ్యత లేదా అసలు చట్టం సభలో ఎందుకు ఉన్నట్టు ప్రజల ప్రయోజనాలను చర్చించే ఓపిక మీకు ఎందుకు లేకుండా పోయిందని అడుగుతున్నాం ఇది మంచి పద్ధతి కాదు ఈ విధంగా ఒక మంత్రి మీద దాడి చేసిన శాసన మండలి సభ్యుల మీద చర్యలు తీసుకోవాలి అదే విధంగా శాసన మండలి సభ్యుడై ఉండి లోపల ఫోటోలు తీసి అక్కడి నుంచి సోషల్ మీడియాకి అప్లోడ్ చేసిన నారా లోకేష్ గారు ఎమ్మెల్సీ గారి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఇప్పుడే మాట్లాడాము అధికారులతో మాట్లాడాము నిబంధనలు చూడమన్నాం నిబంధనల ప్రకారం చూసినట్లయితే ఆ ప్రవర్తన తప్పని తేలింది దానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేది లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు మాట్లాడి పెద్దలతో మాట్లాడిన తర్వాత అక్కడ వీడియోస్ అన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు ఎందుకంటే ఇలా వదులుకుంటూ పోతే సభలకున్న గౌరవం పోతుంది ఎక్కడో వినేవాళ్ళం చట్టసభల్లో దాడులు జరిగాయంట అధికార పక్ష సభ్యుల్ని దాడి చేశారంట అలాంటి మాటలు ఎక్కడో వినేవాళ్ళం ఇవాళ అలాంటిది ఇక్కడే చూస్తున్నాం ఒక ఆయన అంటాడు మంత్రులందరినీ పంపించేయండి ఎక్కడి నుంచి అని ఒక శాసనమండలి సభ్యుడు వచ్చి చిటికలు వేస్తున్నాడు అక్కడ నాన్ మెంబర్స్ ను పంపించని అంటాడు ఎవరు మంత్రులు ప్రజాప్రతినిధులుగా ఎన్నికై వచ్చి అక్కడ శాఖల బాధ్యతలు చూస్తున్న వ్యక్తులుగా అక్కడ బిల్లులు పెట్టడానికి ప్రవేశపెట్టడానికి వస్తే మంత్రులు కానీ పంపించేయమని చెప్పి ఒక ఆయన చెప్తాడు ఉదయం నుంచి కూడా ఇదే తంతు రెచ్చగొట్టే కార్యక్రమం ఉదయం కూడా అట్లాగే గడ్డాలు పెంచుకున్న వాళ్ళందరూ రౌడీలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు మా మంత్రి గారు అనిల్ గారు అడిగారు మరి శాసనమండలి సభ్యుడికే గడ్డం ఉంది చంద్రబాబు నాయుడు గారికి గడ్డం ఉంది వీళ్ళందరూ రౌడీలోని గడ్డం లేని లోకేష్ గారు ఒక్కడే మునిపొంగోడులా కనబడుతున్నాడా అని మేమేం చెప్తున్నామంటే ఈ పద్ధతి మంచిది కాదు సభల గౌరవాన్ని పాడు చేయొద్దని చెప్పి ఉంటది మీకు ఓడిపోయిన బాధ ఉంటుంది ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఆ ఫ్రస్ట్రేషన్ లో బాధలో ఈ విధంగా మొత్తం అసలు ఏది పడితే అదే కార్యక్రమం మేము అనుకున్నది జరగాలి ఇప్పుడు కూడా తప్ప మిగతా ఏది జరగనేమని చెప్పడం తప్పు యనమల రామకృష్ణ గారు అయితే ఇవాళ కూడా ఆన్ రికార్డు చెప్పారు మేము ముందే చెప్పాం అక్కడ మీరు ఏం చేసినా ఇక్కడ మేము అడ్డుకుంటామని చెప్పాం మేము ఆ ప్రకారం అడ్డుకున్నామని యనమల రామకృష్ణ గారు చెప్పారంటేనే దాన్ని బట్టి ఒక కుట్ర దాగి ఉందని మేము చెప్తున్నాం.